వికారాబాద్ జిల్లాలో పేకాట ఆడుతున్న 42 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి 1,87,989 నగదు, 10 బైక్లు, 29 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వికారాబాద్ సీఏ రాజశేఖర్ తెలిపారు. పేకాట ఆడుతున్న 42 మందిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు సీఏ రాజశేఖర్ తెలిపారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం దీపావళి సందర్భంగా పేకాట ఆడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మా పై అధికారుల ఉత్తర్వుల ప్రకారంగా నిన్న వికారాబాద్ పట్టణంలో రాత్రి సమయంలో ఇన్ఫర్మేషన్ మీద ఒక 3 ప్రాంతాల్లో చెక్ చేయగా 3 ప్రదేశాల్లో కూడా ఆల్మోస్ట్ ఒక 42 మంది ఓవరాల్గా పేకాట ఆడుతూ మాకు దొరకడం జరిగింది. వారి వద్ద నుంచి 1,88,900 రూపాయల క్యాష్, అదేవిధంగా 29 మొబైల్ ఫోన్స్, అట్లే ఒక 10 బైక్లు స్వాధీనం చేసుకున్నాం. 3 ప్రదేశాల్లో కూడా 3 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. ఫర్దర్ విషయాలు దర్యాప్తు అనంతరం తెలియజేస్తాం.